బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి మరో కీలక అడుగు పడింది. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు అయినప్పటికీ ఇంకా అనేక అంశాలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ చొరవ తీసుకుని సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ నెల 24న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ సీఎస్ కు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది. ఇక ఈ సమావేశంలో పలు కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, విద్యుత్, రహదారులు, ఉక్కు, వ్యవసాయం శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి విభజన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ తాజాగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి మరో కీలక అడుగు పడింది. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లైనప్పటికీ ఇంకా అనేక అంశాలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ చొరవ తీసుకుని సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ నెల 24న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని ఈ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ సీఎస్ కు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది. అయితే ఈ సమావేశంలో పలు కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, విద్యుత్, రహదారులు, ఉక్కు, వ్యవసాయం శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి విభజన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ తాజాగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.